Please subscribe to Social Post TV. Please subscribe to Social Post TV. Hello viewers, welcome to Social Post TV. నేను మీ కృతిక. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఒక డాక్టర్, ఒక యాక్టర్, ఒక రైటర్, ఒక డైరెక్టర్. ఎవరైనా నేను డాక్టర్ అయిపోయి యాక్టర్ అవుతానంటారు కదా, కానీ నాతో ఉన్న గెస్ట్ వచ్చేసి డాక్టర్ అయ్యి యాక్టర్ అయ్యారు. సో తను ఒక నటనలు రాసి, తను ఒక డైరెక్ట్ చేసి, తను డైరెక్టర్గా అవుదామని వచ్చారు. సో ఇప్పుడు డైరెక్టర్గా కాకుండా యాక్టర్గా మనల్ని ఎంతో ఇంప్రెస్ చేశారు, ఇంకా ముందు ముందు ఇంప్రెస్ చేయబోతున్నారు. నాకు కుల మత భేదం లేదు, నాకు దేవుడే లేడు, నాకు నేనే దేవుణ్ణి, నాకు నేనే గొప్ప అనుకునే పర్సన్. మనతో పాటు ఉన్నారు కృష్ణస్వామి శ్రీకాంత్ గారు. నమస్తే అండి. అంటే ఆర్జీవి గారు తన పని తను చేసుకోక ప్రతి ఒక్కరిని పుల్లలు పెడతా ఉంటాడు, ప్రతి ఒక్కరి దాని నుంచి మాట్లాడుతూ ఉంటారు అని అంటూ ఉంటారు. సో అలా విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నేను పట్టించుకోనమ్మా, ఆయనకు నచ్చింది ఆయన చెప్పారు. ఆయన ఇట్లా పోయి ఎక్స్క్యూజ్ మీ, హలో 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 ఇక్కడ రా నేను చెప్తా విను అని చెప్పారా? ఎవడో ఒక ఇప్పుడు డాక్టర్లు మంచి వాళ్ళు చెడ్డలు ఉన్నారా? ఉన్నారా? ఇంజనీర్లు, పొలిటీషియన్స్లో, మీడియాలో ఉన్నారు? ఉన్నారు. సో ప్రెస్ పీపుల్ ఉన్నారు, ప్రెస్టిట్యూట్స్ ఉన్నారు. అవునా? వాళ్ళు పోయి కెలికి వాసన చూసుకొని సార్ సార్ అంట సంచల ఆత్మగా చెప్పిన బతికే బతుకది. ఓకే, ఆర్జీవి గారి పేరు చెప్పి బతుకుతున్నారు అంతే. అలా ఎంతోమంది ఉన్నారు. ఆర్జీవి అని కాదు, ఎక్కడ కెలికి వాసన చూసి దాని గురించి టాపిక్ చేసి రచ్చ చేద్దాం నాకు ఇంతమంది ఉన్నారు. అది ఒక బతుకే. నేను దాని తప్పు రైట్ అన్నాను. అదే సీసీ గారు కాదు మనది ఒక బతుకే అని గుర్తొస్తుంది అంతే. ఇంకోడు గురించి ఏదో చెప్పాడబ్బా, మీకు బిర్యానీ ఇష్టమా? బిర్యానీ ఇష్టం లేదంట ఈమెకి. ఈమెకి బిర్యానీ మా కులం అని చెప్పి నేను స్టార్ట్ చేస్తే ఏం చేస్తారు మీరు? మా మతాన్ని తిట్టిందంటే ఏం చేస్తారు మీరు? మీకు నచ్చి నేను అడిగే కదా దూల కొద్ది, మీరు జవాబు చెప్పారు, అక్కడే అయిపోయింది టాపిక్. దానికి ఓ ఎందుకు ఉంటారు ఆడపిల్లలు? ఎవడైతే అట్లా మాట్లాడినారో వాడు ఒక నాలుగు మెతుకులు భోజనం ఇంకోటి పెట్టమని చెప్పండి. ఎలా ఉంటారండి ఆర్జీవి గారి సెట్లో? అది కూల్ కూల్ మ్యాన్. ఎవరికి తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ చెప్తారా? ఎవరికి ఏం తెలుసో నాకు తెలియదు మా, ఎవరికి తెలియని. అసలు ఆయన సినిమా మోస్ట్ ఇంపార్టెంట్ చెప్తాం. నేను ఇప్పటిదాకా పనిచేసిన ప్రతి డైరెక్టర్ అందరూ నాకు ఫేవరెట్స్. ప్రతి ఒక్క దర్శకులతో నా విజ్ఞప్తి, దయచేసి నాకు అవకాశాలు ఇస్తూనే ఉండండి సార్. రామ్ గోపాల్ వర్మ గారు అంటే నాకు అందరు డైరెక్టర్లకి ఆయన లెజెండే. నాకు ఆయన నేను 10th క్లాస్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ మూవీ శివ నాకు, అందుకే ఆయన అంటే నాకు అంత ఇష్టం. ఆయన సెట్లో లేడీస్ జెంట్స్ అని ఉండదమ్మా, ప్రొఫెషనల్స్ పనిచేస్తారు అక్కడ. సో దెర్ ఈజ్ నో ఆమె అమ్మాయి ఈడ అబ్బాయి ఆ డిఫరెన్సియేషన్ ఉండదు. ఆ కాస్ట్యూమ్స్ వాజ్ ద డిజైనర్ అంటే యా యూ డూ ఇట్ అంటారు. సో నువ్వు అమ్మాయి ఉంటే యూ డూ ఇట్, అబ్బాయి ఉంటే యూ డూ ఇట్ అంతే. సో దెర్ ఆర్ ఓన్లీ ప్రొఫెషనల్స్ అన్ ఇస్ సెట్. పాయింట్ నెంబర్ వన్. పాయింట్ వెరీ రెస్పెక్ట్ఫుల్, ఆనరబుల్ మ్యాన్, అందరితో బాగుంటుంది. థర్డ్, ఆయన సినిమా తప్ప మిగతా ఏం పట్టించుకోరు. ఇలా ఉంటుంది ఆయనకి సినిమా. అండ్ అందరితో గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ అని ఉండరు. అంటే ఫార్మాలిటీస్ ఉండవు ఆయనకి. ఇప్పుడు వచ్చి ఏంటమ్మా భోజనం చేశారా అంటారు. దేనికి ఏదో అడగాలి కాబట్టి, నువ్వు భోజనం చేస్తే సస్తే దరిద్రం పాడుగానే మనసులో సబ్టైటిల్ నడుస్తూ ఉంటుంది. ఆయనకు ఉండదు అది, ఆయన డైరెక్ట్ అంటారు. సో మారుతి గారు ఉండాలంటే డిఫరెంట్ టైప్ కంప్లీట్. ఆయన చెల్లి, ఆయన మొత్తం ప్రెషర్ ఆయన మీద వెళ్ళిపోతుంది. ఆయన మాత్రం గుడ్ మార్నింగ్ అండి అంత బాగా కూల్గా ఉంటారు. ఆయన బొమ్మరేలు భాస్కర్ గారు ఇంకో టైప్ ఆఫ్ కూల్, పూరి గారు ఇంకో టైప్ ఆఫ్ కూల్, త్రివిక్రమ్ గారు అయితే ఆయన అదేదో 10-50,000 వాల్ట్ బల్బు లోపల పెట్టేసుకున్నట్టు ఉంటారు. ఇట్లా షైన్ అవుతూ ఉంటారు ఆయన, ఓ జ్యోతి వస్తూ ఉంటారు ఆయన. అది ఆయన నాలెడ్జ్, ఆయన స్థాయి. డిఫరెంట్ పీపుల్ ఆర్ డిఫరెంట్ అమ్మ. అందరు పాజిటివ్ బ్యాచ్. నాకు నెగిటివ్ బ్యాచ్ తగిలితే మనం వెళ్ళిపోతాం. అంటే నువ్వు నెగిటివ్గా చేస్తున్నావు, వాడిని కెలికి అంత. మా ఇంట్లో మా అమ్మగారు ఉన్నారు, ప్రతిరోజు పూజ చేస్తారు. మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దేవుడిని నమ్ముతారు. అమ్మా నేనైతే దేవుడు అని, దేవుడు కులం అని ఉంటుంది. దేశం మూడే మూడు దరిద్రాలు అమ్మాయి భూమి మీద. ఫస్ట్ మనిషి, రెండోది మనిషి సృష్టించిన దేవుడు. మనిషి సృష్టించిన దేవుడు, ఓకే. మూడోది మనిషి వాడి దరిద్రానికి నాలుకిచ్చి నోరిచ్చి చెత్త చేసే పని కులం.
ఈ మూడే దరిద్రాలు. ఈ మూడు లేకపోతే ప్రశాంతంగా ఉండేది మా ప్రపంచం. షెట్లు ఉన్నాయా? షెట్లు ఇరగొట్టాలి. కుక్కలు తింటా తింటా, పులిని తింటే తింటా, అది తింటా, ఇది తింటా, అన్నిటినీ స్వాహా స్వాహా ప్లాస్టిక్ మంచిగా చేస్తా, ఇక్కడ ఉచ్చపోయి పోస్తా, అది చేస్తా. ఏ జంతువు అయినా రేపు చేస్తుందా? దొంగతనం చేస్తుందా? మటర్ చేస్తుందా? ఒక పులి ఉంది, ఆకలి వేస్తే వేటాడుతుంది, తింటుంది, తినేది పడుకుంటుంది. పక్క నుంచి జింక పోతే షే అని పడుకుంటుంది తప్ప దీన్ని చంపేద్దాం, దావత్ ఇస్తా, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా, లేకపోతే అమ్మేస్తా, ఆలోచిస్తుందా? అంటే ఆ జింక చర్మం కూడా కావాలి, ఆ కొమ్ములు కూడా కావాలి, అన్నీ ఇంకా స్వాహా మింగాలి, ఇంకా మింగాలి. ఈడు మళ్ళీ ఒక గుడికో దేనికో మళ్ళీ గుడి అనగానే మళ్ళీ రిలీజన్ స్టార్ట్ అవుతుంది. వినేటోళ్ళు కూడా వీడి హిందువుల గురించి అనడం స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ఆ దేవుడి కోసం వెళ్ళి ఈ పెడతాడు. దేవుడు చెప్పిండా, హలో బాబు అర్జెంటుగా ఓ మేకను కోసి నా కోసం పెట్టు అన్నాడా? లేకపోతే నా మీద పాలేయమన్నాడా, నెయ్యి వేయమన్నాడా అన్నాడా? ఈడే సృష్టించాడు, పోతా ఉన్నారు. అదే నియమం, అందుకే మాట్లాడద్దు. ఒక్క హాఫ్ లీటర్ పాలు రోడ్డు మీద కుక్క పిల్లకో దేనికో పిల్లికో పావురానికో ఒక చిన్న పిల్లగాడికి ఏదో అది మంచి చేయడం అమ్మా. లీటర్ లీటర్ల పాలు అంటే వెళ్ళి దేవుడికి మన హీరోలు ఉన్నారు, మన హీరో గారు ఉన్నారు, రజనీకాంత్ గారు, అందరూ మొత్తుకుంటారు. ఏ అబ్బో కట్అవుట్ల మీద హోర్డింగ్ మీద ఎయ్యకండి అయ్యా అయ్యకండి అయినా మొత్తుకుంటారు. అని మ్యాడ్నెస్ మా, అదే నలుగురికి తినిపించచ్చు కదా. బేసిక్లీ నేను గొప్ప నువ్వు తక్కువ అని తొక్కాలమ్మా నేను. ప్రతి మనిషిలో ఉన్న దరిద్రం అదే. నా దేవుడు గొప్ప, నేను నా దేవుడు గొప్ప అన్నప్పుడు ఏమైంది? నేనే కదా సృష్టించింది దేవుడిని. దేవుడు అంటేనే లాజిక్ అంటే కాన్సెప్ట్ అర్థం కావడానికే చచ్చిపోవాలి జనాలు. అట్లాంటిది నా దేవుడు నీకు దేవుడు కన్నా గొప్ప, నేను తొక్కుతా, ఏంది ఇది? మీకు ఎప్పుడైనా బాధ అనిపిస్తే ఎవరికి చెప్పుకుంటారు? నాకు బాధ అని అనిపిస్తే వీణ వాయిస్తాను. నా కుటుంబం ఉంది కదమ్మా, నాకు జీవితంలో ఉన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యామిలీ. అందుకే నా ఫ్యామిలీ గురించి ఎక్కువ మాట్లాడను. తప్పుల పుట్ట అంటే నేనే, కానీ మెరుగుదల కొండ కూడా నేనే. నా తప్పులు చేసి నరకం అనుభవించి కష్టపడి మళ్ళీ పైకి వస్తున్నాను నేను. అమ్మో మెరుగుదల కొండ నేను, బెటర్మెంట్ నాకు. సహభాగం అంటారు కదా, సహభాగం సర్వస్వం నా మా వైఫ్, మై ఇప్పుడు మై సన్, నా మా ఫ్యామిలీ త్యాగి. నా అదృష్టం వాళ్ళు ఉండడం సర్వస్వం. అంటే నాకు షూటింగ్ ఉంటే పొద్దున బయలుదేరుతాను. సార్ 7:00 వచ్చాను అంటారు. సార్ 7:00 అంటే 6:45 ఉంటాను నేను. టైం టు టైం ఐ ఆల్వేస్. కానీ ఏమంటానంటే మీరు మన 7:00 రాకపోతే నేను 7:30 రావచ్చా సార్ అంటే, ఎందుకంటే ఇంట్లో పొద్దున పొద్దున కొంచెం కాఫీ తాగేసి వద్దామని, దాని తప్పే ఉండదు. కుక్క పిల్లలతో కాసేపు ఆడుకున్నారు. సార్ మీరు 8:00 రండి అంటారు, నేను 7:45 వెళ్తాను. సార్ 11:00 రండి అంటారు, 7:45 వెళ్తాను. అదేంటి సార్ అంటే ట్రాఫిక్ ఎవడు తట్టుకొని వెళ్తాడమ్మా, పొద్దున 7:00 వెళ్తే 7:45 వెళ్ళిపోతా, టైం టు టైం ఉంటా, అందరితో బాగుంటా, డైరెక్టర్కి నచ్చినట్టు నేను పర్ఫామ్ చేసే ప్రయత్నం చేస్తా. దిస్ ఈజ్ షూటింగ్ లేదు, ఎక్కడుంటా ఇంట్లోనా? ఫోన్ నా అక్కల మా బంగారకొండ మా మేనేజర్ కిరణ్ ఉన్నాడు, మా సాయిగాడు మా అసిస్టెంట్ ఉన్నాడు, వాళ్ళిద్దరు చూసుకుంటాను నన్ను. అంటే మీకు ఒక ప్రాబ్లం రాగానే, అంటే మీకు ఒక ఇబ్బంది, ఒక సిచ్యువేషన్ నుంచి బయటపడాలి, ఏదైనా జడ్జ్ చేసుకోవాలన్నప్పుడు మీకు గుర్తొచ్చే ఒకగానొక పర్సన్ ఎవరండి? నేనే ఫస్ట్. మై మైండ్ నాకు ఫస్ట్ గుర్తొచ్చేది బాత్రూమ్. బాత్రూమా? ఓకే డన్ టక్ అని చెప్పి ప్యాకెట్ లైటర్ తీసుకుని బాత్రూమ్ లోపల వెళ్ళిపోయి, ప్రతి మగాడు చేసే పని అది బయట చెప్పుకోరు కానీ, అక్కడ పోయి అన్నీ షట్ డౌన్ చేసుకొని ఐడియాస్ వస్తాయంటారా? ఏదో సైకలాజికల్ అడ్వాంటేజ్, కానీ ఏంటంటే ఏకాగ్రత అంటారు కదా, సైలెన్స్, డిస్టర్బెన్స్ ఉండదు. దాని తర్వాత నా సర్వస్వం దగ్గరికి వెళ్ళి అమ్మా ఏం చేయాలా ఏంటి పరిస్థితి అని అడిగితే, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మిగతా పక్కన వాళ్ళు ఏం చెప్పారో అని కదా మనం చేయాలి కదమ్మా. వెన్ యువర్ ఈగో సేస్ డోంట్ డూ, డూ ఇట్. ఓకే, ఈగో చెప్తే వద్దు అంటే చేయాలంటే చేయాలి, ఈగో చేయరా అన్నదని చేయద్దు. అయిపోయింది. మీరు ఈగో చెప్పింది చేస్తారా? మీకు నచ్చింది? అసలు నా ఈగో మీద రోజు పోస్తున్నాను.
టాయిలెట్ నేను టాయిలెట్ చూడంగా దట్స్ మై ఈగో ఇది ఇది దానికి అమ్మో ఇట్స్ ద వర్స్ట్ థింగ్ దట్ కెన్ ఇట్ డెస్ట్రాయ్ యువర్ లైఫ్ మీకు ఎంతవరకు ఈగో ఉందండి తగ్గు ఇంకా జీరోకి వస్తుంది మాది అది రాదు యావత్ జీవితకాలం ప్రయత్నిస్తూ ఉండాలంతే ఈగో ఇస్ బెస్ట్ ఈగో కోపం కోపంతో బాగా తగ్గించుకున్నాను ముందైతే షార్ట్ టెంపర్ మామూలుగా కాదు బాగా తిక్క కానీ ఇప్పుడు మీకు ఏ విషయంలో బాగా కోపం వస్తుందండి అంటే మంచిగా ఉండాలి మా ఫేర్గా ఉండాలి అక్రమాలు చేసి పక్కన ఉండి తొక్కేసి తప్పుడు పనులు ఇల్లీగల్ పనులు చేసి చేస్తా పీక్తా ఏం చేస్తావు అంటే తప్పు ఒక దిశానమ్మైన ఆ నెల పాప వరంగల్ ఇన్సిడెంట్ అంటే వాళ్ళు మనుషులే కదండి అంటే పెద్దగా అయిన వాళ్ళు అన్ని తెలిసిన మనుషులే అన్న తర్వాత మళ్ళీ దాని పెద్దోళ్ళు ఎట్లయితారు మా మన దరిద్రం అంటే మనిషి కుక్క రేప్ చేస్తుందా కుక్క మర్డర్ చేస్తుందా చేయరమ్మా మనిషే చేస్తాడు దరిద్రాల పుట్ట మనిషి ఆడు సృష్టించింది రెండు ఎట్లుంటాయి దరిద్రంగానే ఉంటాయి కదా ప్లాస్టిక్ సృష్టించాడు దరిద్రమే దేవుడు సృష్టించాడు మనిషి దరిద్రమే కులాన్ని సృష్టించాడు దరిద్రమే ఓ మంచి విషయం సృష్టించని చెప్పమ్మా ఉండదు ఓ చెట్టు ఉంది చెట్టుకి బ్రెయిన్ లేదు టమాటా చెట్టు ఉందా చెట్టుకు బ్రెయిన్ ఉంటుందా బ్రెయిన్ లేదు పెరిగి ఏం చేస్తుంది టమాటా ఇస్తుంది అంతే దానివల్ల బతుకుతున్నాం టమాటా చెట్టుని కోసి దాని మీద వచ్చే పోసి ఎవడు చేస్తాడు ఓ చెట్టు ఉంది ఆ చెట్టు మీద ఎవడో ఉచ్చబోస్తున్నాడు అదే పోయాక రా పోస్తా అంటాడు ఆ చెట్టు ఫైట్ బ్యాక్ చేస్తుందా సైలెంట్గా తను పని చేసుకుంటుంది అది మనం కూడా చెట్లా ఉండాలంటారా అంటే నా మీద ఎవడైనా ఉచ్చపడడానికి ప్రయత్నిస్తే కుంభాభిషేకం చేస్తా ఉచ్చదాడి మీద ఉచ్చ దొడ్డి అన్నీ కలిపి సహనంగా ఉండడం అనేటువంటిది ఇట్ మీన్స్ టు ప్రొవైడ్ అండ్ అకామిడేట్ ఫర్ అదర్స్ అందరిలో లోపాలు ఉంటాయి నాలో ఉంటాయి దాన్ని అకామిడేట్ చేయడానికి అరాచకం దొబ్బించుకోవడానికి కాదు ఎవడైనా అరాచకం చేస్తే ఇప్పుడు మీరు ఉన్నారమ్మా ఒక అమ్మాయి ఒక ఆ దిశ కేసో ఏదో అట్లా జరుగుతుంది ఎవడో అరాచకం చేస్తున్నారంటే మీరు సైలెంట్ ఉంటారా ఏదో ఒకటి చేస్తారు కదా అవునా కదా మేబీ వాళ్ళని పోయి కొట్లాడుతారు బట్ యూ వుడ్ హావ్ డన్ సంథింగ్ అవునా అట్లాంటి వాళ్ళు కావాలి మా మనకు అంటే మన కోపం అనేది సందర్భాన్ని బట్టి తెచ్చుకోవాలంటారండి తెచ్చుకోవడానికి కాదు ఏదో ఎక్స్క్యూజ్ మీ ఒక 3 grams కోపం మీ అమ్మ రైట్ థ్యాంక్ యూ డౌన్లోడ్ చేసుకోలేం కదా కోపాన్ని నాకు వచ్చే కోపం ఏంటంటే బంద్ అన్నిటికన్నా కోపం నాకు నా మీద వస్తుంది ఎందుకని నా బిహేవియర్ స్థాయి ఇలా ఉండాలనుకుంటా దానికన్నా తక్కువ ఉంటే తట్టుకోలేను అంటే ఏరా నువ్వు బెటర్ అవుదాం అనుకుంటే మళ్ళీ అదే చీప్ వాట్ ద హెల్ మ్యాన్ వేస్ట్ ఫెలో ఇప్పుడు ఒక లొకేషన్కి వెళ్ళాము డైరెక్టర్ గారు అన్నారు కామనెస్ట్ అండ్ మామూలు తిక్క కాదు రెడీ సార్ యాక్షన్ అంటే చేసి మిస్టేక్ చేస్తే మాత్రం స్టార్ట్ నన్ను నేను కొట్టుకొని బూతులు వచ్చేస్తే నన్ను నేను తిట్టుకుంటా అని చేసుకుంటా సారీ సార్ ఆర్డర్ అంట అంత పెద్ద గొప్ప పరిశ్రమ అంటే ఏంటమ్మా అందరు వచ్చి కష్టపడి డబ్బులు పెట్టి కొంత కొన్ని వందల మంది కుటుంబాలకు సరిపడని డబ్బులు కొన్ని జీవితాలకు పోషించే డబ్బులు అవకాశాలు అన్నీ వేసిన తర్వాత నేను వచ్చి ఆ పర్ఫామ్ చేయడానికి ఏంది దూల నాకు టక్క టక్క చేస్తేనే కదా మంచి జరిగేది అందుకే ఆ కాలంలో సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనేవాళ్ళు అది అవుదామనే ప్రయత్నం అది టక్క 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 చేసుకుంటే వెళ్ళిపోవాలి అప్పుడే వాళ్ళు శ్రీకాంత్ వచ్చాడా తొందరగా చేసేస్తాడు అన్న నమ్మకం అందుకే డబ్బులు ఇచ్చేది అవకాశం వచ్చింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ ఇప్పుడు జనాభా పెరిగిపోతుంది మనం కూడా సోర్సెస్ అనేది తగ్గిపోతున్నాయి కాబట్టి ఒక బిడ్డ పంటలు బాగా మంచి మాట చెప్పు సరే ఇది ఎవరికి వర్తిస్తుందమ్మా ఇప్పుడు మన భారతదేశంలో ఎవరెవరు ఉంటున్నాం ఎన్ని మతాలు ఉంటున్నాయి